సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారాలు. చూసారా ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్న బొమ్మ, ఈ మధ్య రంగులు అవి పోతే చక్కగా దాన్ని రెస్టరేషన్ చేశాను, చక్కగా వేసి బొమ్మలు వేసి అదే రంగులు అవి వేసి. సరే, దీని సంగతి తర్వాత చూసుకుందాం. ఈరోజు మనకి బామ్మతో ముచ్చట్లు చెప్పడానికి మంచి ఘనాపాటి అంటాం. చూసారా, ఘనాపాటి అంటే వయసు కొంచెం పెద్దదయ్యి అన్నీ నేర్చుకొని పెద్ద అయిన తర్వాత ఘనాపాటి అంటారు. ఈమె చిన్నప్పుడే అంటే చైల్డ్ ప్రాడజీ అంటారు కదా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఈ అమ్మాయి గటికురాలు. ఆ గటికురాలు అనే మాట పెడవలసిందే. ఎందుకు చెప్పమంటారా, గాత్రం, ఫ్లూటు, వీణ వీటిల్లో నిష్ణాతురాలు చిన్నప్పటి నుంచే. ఇవన్నీ నేను చెప్తుంది దేనికి, ఆ పిల్లల్ని అడిగి చెబుదాం. బామ్మ నమస్కారం. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను తల్లి. నమస్కారం. ఎలా ఉన్నామంటే బాలా త్రిపుర సుందరి ఇది ఇలాగే ఉన్నావు తల్లి నాకు. మరి అమ్మా నాన్న వాళ్ళ గురించి, తర్వాత ఎక్కడ చదువుకుంటున్నావు, ఎంతవరకు చదువుకున్నావు, ఆ విషయాలు కాస్త చెప్పవే తల్లి. మా అమ్మగారు ఇమని లలిత కృష్ణ, ఆవిడ వీణ చిత్రవీణ మాండలిన్ వాయిస్తారు. మా నాన్నగారు తాండవ కృష్ణ, వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నారు ఏపీ ట్రాన్స్కోలో. నాన్నగారు కూడా మృదంగంలో డిప్లొమా వరకు కంప్లీట్ చేశారు. అమ్మ వైపు నాన్న వైపు మొత్తం కూడా సంగీతం ఉంది. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వయలిన్ వాయించేవారు, మా అమ్మ నాన్నగారు వాళ్ళందరూ వీణ వాయించేవారు. అమ్మ వాళ్ళ తాత వైపు వాళ్ళందరూ వీణ వాయించేవారు. మా ఫ్యామిలీ మొత్తం మా ముత్తాతల దగ్గర నుంచి అంతా వీణ ఫ్యామిలీ అంటున్నాం, అందరం వైణికాస్. సో చిన్నప్పటి నుంచే ఇంట్లో మామూలుగా సంగీతం మధ్యలోనే పెరిగాను. ఆడుతూ పాడుతూ అంతా వీణల మధ్యలో మధ్యలోనే ఆడుకునేవాళ్ళం మేము అందరం. సో తర్వాత నేను చిన్నప్పటి నుంచి మామూలుగా 10th వరకు చదువుకున్న తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత డిగ్రీలో బీఎస్సీ మైక్రోబయాలజీ సగం వరకు చదువుకొని డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత బీఏ మ్యూజిక్ చేశాను, హైదరాబాద్లో బీఏ మ్యూజిక్ ఆంధ్ర మహిళా సభలో చేశాను. తర్వాత ఎంఏ మ్యూజిక్ వచ్చేసి చెన్నైలో తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత ఎంఫిల్ కూడా తమిళ ఎస్ఐ సంఘం అనే దాంట్లో చేశాను. నేను ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అండ్ ఈ మధ్యలో ఖాళీగా కొనడం అని డిప్లొమా ఇన్ మ్యూజిక్ టీచింగ్ చేస్తున్నాను, అదే తమిళ మ్యూజిక్ కాలేజ్ నుంచి. చూసారా, అటు నాన్న తరఫు నుంచి తాతగారు, ఇటు అమ్మ తరఫు తాతగారు నుంచి కూడా సంగీత సాహిత్య సమలంకృతి అన్నట్టు రెండు సైడ్ నుంచి కూడా ఆ పిల్లకి మరి ఇంతటి గొప్ప అట్మాస్ఫియర్ ఉంటే మరి అందులో నిష్ణాతురాలు కాకుండా ఉంటుందా? నా తల్లి చక్కగా చెప్పావేమ్మా. మరి ఒక గణపతి స్వామిని స్తుతిస్తూ ఒకటి ఏదన్నా గాత్రం మీద నా తల్లి. గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం. గాత్రంలో ఆ గణపతి స్వామిని స్తుతిస్తూ నన్ను అట్లా గణపతి క్షేత్రాలన్నింటినీ తిప్పుకొని వచ్చావే నా తల్లి. మరి 10th వరకు చదివానున్నావు, తర్వాత అంతా సంగీతంలోనే డిగ్రీలు డిప్లొమాలు చేస్తూ ఉన్నానని చెబుతున్నావు, వాటి కాస్త విషయాలు చెప్పు. నేను 10th కన్నా ముందు ఉన్నప్పుడే 8th క్లాస్ లోనే ఆ టైంకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్కాలర్షిప్ వచ్చింది.
అప్పటికే నాకు సర్టిఫికెట్ వీణలో అండ్ ఫ్లూట్ లో సర్టిఫికెట్ అయిపోయింది అండ్ నేను 10th క్లాస్ ఆ టైం లో ఉన్నప్పుడు డిప్లొమా చేశాను ఫ్లూట్ లో అంత బాగుందమ్మా చిన్నప్పటి నుంచే వీటన్నిటిలో నిష్ణాతురాలిలాగా ఉన్నావు కదా నీకు మొదటి నుంచి స్కూల్ లో గాని ఇంట్లో గాని ఎవరు ప్రోత్సాహం మామూలుగా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అమ్మ దగ్గర ఫస్ట్ నేను ఓకల్ వీణ అమ్మ దగ్గర నేర్చుకున్నాను సో చిన్నప్పటి నుంచి నేను 3rd 4th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి అమ్మ ఎక్కువ కాంపిటీషన్స్ కి వాటికి తీసుకెళ్ళడం అమ్మతో అమ్మ కచ్చరికి వెళ్ళినప్పుడు కూడా అమ్మతో వెనకాలే కూర్చోవడం తాళవేయడం అలాంటివన్నీ ఉండేవి ఆ తర్వాత వోకల్ వీణలో చిన్నప్పటి నుంచి ఎక్కువ కాంపిటీషన్స్ కవి వెళ్ళాను ఈ ఫ్లూట్ లో వచ్చేసి నేను 6th క్లాస్ లో నేను ఫ్లూట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను మా గురుగారు నాగరాజ్ గారు వారు ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ ఆర్టిస్ట్ ఇప్పుడు వారు లేరు కాలం చేశారు నేను 6th క్లాస్ నుంచి ఫ్లూట్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫ్లూట్ లో కూడా డిప్లొమా అయిపోయిన తర్వాత వేరే నేను మ్యూజిక్ కాలేజ్ లో చదవడం వల్ల వేరే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి అవి వచ్చినప్పుడు గవర్నమెంట్ వీక్ కాంపిటీషన్స్ అవి వచ్చినప్పుడు కాలేజ్ తరఫున అలా వెళ్తూ ఉండేదాన్ని అలా మెల్లమెల్లగా వెళ్తూ ఉన్నప్పుడే ఆ జర్నీలోనే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కండక్ట్ చేసే ఈ మ్యూజిక్ యాన్యువల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ కి అప్లై చేయడం దాంట్లో కాంపిటీషన్స్ ద్వారా గ్రేడ్ రావడం అని అలా జరిగాయి చాలా చాలా చక్కగా చెప్పేవి నా తల్లి అమ్మ అమ్మ నాన్నగారు నరసింహారావు గారు వారు ప్రసిద్ధ వైనీకులు వారి గురించి కాస్త చెప్పవే తల్లి మా ముత్తాతి గారు వారు మా మేడూరు నరసింహారావు గారి మా అమ్మ వాళ్ళ తాతగారు ఆయన మా ముత్తాత గారుకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇంట్లో నుంచి పారిపోయి ఆయనకు వీణ అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో నుంచి పారిపోయి విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో వీణ నేర్చుకున్నారు సో అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఆయన పెద్దయ్యి ఆయనకి పెళ్ళయ్యి ఆయన మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మా అమ్మ వాళ్ళ మావయ్యలు అమ్మ వాళ్ళ పిన్నిలు అందరికీ సంగీతం నేర్పించి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యి చాలామందికి మ్యూజిక్ నేర్పించుకుంటూ అలా ఉండేవాళ్ళు సో ఆయన సంతతి మొత్తం 9 దాంట్లో ఉన్న ఫ్యామిలీస్ ఇంకా ఆయన మనవలు ముని మనవలు మేము అందరం కలిసి మొత్తం 70-80 మంది ఉన్నాం సో మేమందరం కూడా వీణ వాయిస్తాం సో మా మేడూరి ఫ్యామిలీ ఆయన సంతతిలో మాత్రమే మేమందరం 70-80 మంది వీణ వాయిస్తాము సో మా అమ్మకి ఎలా ఉండేదంటే మా అమ్మ పాకుతూ పాకుతూ ఉన్నప్పుడు మా అమ్మతో పాటు ఉన్నప్పుడు మా మావయ్యలు వాళ్ళందరూ కూడా పాకుతూ పాకుతూ వాళ్ళు వీణల మధ్యలోనే ఉండేవాళ్ళు ఎప్పుడు అదే అట్మాస్ఫియర్ మా ఇంట్లో కూడా మా అమ్మ ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండేది మమ్మల్ని చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఒళ్ళోనే పడుకోబెట్టుకుని అమ్మ ప్రాక్టీస్ చేసుకుంటుండేది సో అలా అనమాట అదే అట్మాస్ఫియర్ ఉండేది మొత్తం చుట్టుపక్కల అందరు అమ్మ వాళ్ళ పిన్నిలు పెద్దమ్మలు మాయలు అందరు వీణ అలా 24 గంటలు వచ్చిపోయేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు అలా వీణ ఉంటూనే ఉండేది ఎప్పుడు అమ్మ నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని సంగీతం సాధన చేయటం చాలా గొప్ప దృశ్యమే తల్లి అది అలానే మేడూరి గారి ఇంట్లో అందరూ 70 మంది అందరూ వైనీకులు అంటున్నావు బా కళ్ళ కట్టినట్టు 70 మంది సరస్వతులు వీణ వాయిస్తున్నట్టు నాకు నేను చిత్రీకరించుకున్నా మనసులో ఏదైనా నువ్వు ఆ ఇంట్లో పుట్టడం అనేది ఎప్పుడైనా పూర్వజన సుకృతం అనుకో Thank you.
దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఆ చూపు పట్టుకునే విధానం ఎంతనే ఆ నాన్న కొంతమంది చిన్న టెస్ట్ చేస్తున్నారు చూపు వాళ్ళు అక్కడ ఏం లేకుండా ఇచ్చే దమ్ము నువ్వు నా తల్లి ఎంతనే మరి బాబు ఒక్కగానే పరమిస్తున్నట్టు చక్కగా చాలా సంతోషిస్తుందమ్మా నీతో మాట్లాడుతూ నీకు గాత్రంలోను ప్రవేశం ఉన్నది ఫ్లూట్లోను వీణలోను ఈ మూడిట్లో ఇష్టం ఏదంటే ఏం చెప్పగలవు చెప్పు. నాకు ఎక్కువగా ఇష్టం అంటే అలా చెప్పడం కష్టం. మూడు ఇష్టంగానే ఉంటాయి కానీ ఫ్లూట్ ఎక్కువగా ఇష్టం. అవునే ఇప్పుడు అమ్మకి ఇష్టం కదా అని చెప్పి అందులో మనం ఇష్టం లేని దాంట్లో పోలేం కదా. చక్కగా చక్కగా చెప్పావు అమ్మ సమాధానం నా తల్లి. మరి నువ్వు చిన్నప్పటి నుంచే ఈ విద్యలో నిష్ణాతురాలివి ఎన్నో కచేరీలు చేసి ఉంటావు ప్రముఖులు కలిసి ఉంటావు కాస్త ఆ విషయాలు వాళ్ళు కలిసినప్పుడు జరిగిన సంఘటనలు కాస్త చెప్పవే తల్లి. నేను 6th క్లాస్ లో ఫ్లూట్ స్టార్ట్ చేస్తున్న కాలంలో జూనియర్ అప్పట్లో పాడాలని పాడాలని ఉంది. ఇప్పుడు పాడతా తీయగానే ఇంకా మార్చలేదు ఆ ప్రోగ్రామ్ పేరు పాడాలని ఉందని ఉన్నప్పుడు వెళ్ళాను నేను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కలిసాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక బయటకెళ్ళి బయట ఏదైనా ఒక కచేరీ పెద్దవాళ్ళ ముందర ఇవ్వడం అంటే ఫస్ట్ ఎస్పి బాలు గారిని మీట్ అవ్వడం అనమాట. ఆ తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం అలా భీమిలిపట్నంలో కందుకూరి శ్రీ సద్గురు శ్రీ శ్రీ ఆనందమూర్తి గారి సమక్షంలో కూడా వాయించడం జరిగింది నేను మా అమ్మగారు. నేను అప్పుడే కాస్త ఫ్లూట్ స్టార్ట్ చేసిన తర్వాత అఫీషియల్గా ఒక రెండు కీర్తనలు రెండే కీర్తనలు వచ్చాను అనమాట. అప్పుడు నాకు అప్పుడు భీమిలేనప్పుడు వాయించాం అనమాట నేను మా అమ్మ అందరం కలిసి. సో అందరం కలిసి వాయించేటప్పుడు అందరితో కలిపి వాయించడం కాకుండా నేను ఒక్కదాన్ని వాయించినప్పుడు కూడా ఆయన ముందు వాయించడం జరిగింది. ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 2012లో పండిట్ జసరాజ్ గారి ఆయన చేతుల మీదుగానే అవార్డు తీసుకున్నాను పండిట్ జసరాజ్ అవార్డు. ఆయన ముందు కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015లో మొట్టమొదటిసారి నేను ముంబై వెళ్ళినప్పుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారిని కలిశాను. అది నాకు అసలు మరవలేని అనుభూతి. చాలా 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 బ్లెస్డ్ మూమెంట్ అది. ఆ తర్వాత దానికన్నా ముందర నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నమాట. అప్పుడు అది పంజాబ్లో జరిగాయి. అక్కడ పంజాబ్లో చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా అక్కడ చాలామంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ అక్కడ. సో అది ఒక చాలా ఎక్కువగా అచీవ్ చేసిన దాంట్లో ఫస్ట్ అంటే అదే అనమాట. 2014లో వచ్చిన నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత హరిప్రసాద్ చౌరాస్త్రే గారిని ఫస్ట్ కలిపినప్పుడు ఆయన అంతటి ఆయన మనతో మాట్లాడతారా అసలు మాట్లాడే అవకాశం ఉంటుందా అలా అనుకున్నాము. కానీ అక్కడ ఒక చిన్న చమత్కారమైన విషయం ఏం జరిగిందంటే నేను మా నాన్నగారు ముంబైలో యాక్చువల్గా నేను ముంబైకి వెళ్ళింది దేనికోసం అంటే ఒక వీణా కాంపిటీషన్ జరిగింది. షణ్ముఖానంద సభ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ సభ వాళ్ళు వీణా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. అప్పుడు ఫ్లూట్ లేదు అందులో. సో వీణా ఓకల్ అన్ని ఆర్గనైజ్ చేసినప్పుడు వీణా కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అందులో నాకు ఫస్ట్ వచ్చింది. సో వీణలో ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైజ్ తీసుకోవడానికని ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళినప్పుడు హరిప్రసాద్ చౌరాసి గారిని కలిసాము. సో మేము ఒక 3 డేస్ ఉన్నాం ముంబైలో. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు 2 డేస్ ఫస్ట్ ఆయన అవైలబుల్ లేరన్నారు. సరే ఆయన లేటు లేరు కదా అని మేము రిటర్న్ టికెట్ బుక్ చేసేసుకున్నాము. 3వ రోజు మేము తిరిగి వచ్చేవాల్సింది. వచ్చేవాల్సిన తర్వాత అనుకోకుండా ఒకసారి ఎందుకని మంచిది మళ్ళీ ఫోన్ చేద్దాం ఊరి నుంచి వచ్చారు కదా అని కనుక్కుందామని ఆయన ఫోన్ చేస్తే ఆయన ఊర్లోనే ఉన్నారు. సరే ఇంకా నాన్నకి ఇంకా చాలా ఎంకరేజింగ్ అంటే చాలా ఎంకరేజింగ్ అనమాట. సరే నాన్న ఎట్లయినా సరే తీసుకెళ్లాలని నాకేమైనా కలవాలని కోరిక, నా కోరిక తీర్చాలని నాన్న కోరిక. అలాగని నాన్న తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. తీసుకెళ్లిన తర్వాత మొత్తం టికెట్ వదిలేసుకున్నాం. అప్పుడు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుని వదిలేసుకున్నాము. అసలు మాకు తర్వాత మళ్ళీ టికెట్ దొరకలేదు. చాలా ఇబ్బందులు పడి హైదరాబాద్ వచ్చాము. అదంతా వేరే విషయం. కానీ ఆ రోజు టికెట్ ఉన్న టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చాలా బెస్ట్ ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చిన ఇదేంటంటే ఆయనది చాలా పెద్ద మెయిన్ రోడ్ మీద బృందావన్ గురుకులం అని రాసి ఉంటుంది ఆయన గురుకులంకి. పాత కాలంలో ఉన్నలాగా ఆ గేట్కి చిన్న గంట ఉండేది. ఆ గంట కొట్టగానే మనకి కింద ఆ బిల్డింగ్కి పెద్ద రాధాకృష్ణ విగ్రహం ఉంటుంది. దానికి బృందావన్ గురుకులం అని రాసి ఉంటుంది కింద.
సో ఆ దానికి ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ రోజు అప్పటికి క్లాసెస్ తీసుకుంటున్నారు ఆయన. క్లాస్ తీసుకునే టైంలో అంత పెద్ద మెయిన్ రోడ్ నుంచి లోపలికి రాగానే ఎన్ని ఫ్లూట్స్ కలిపి ఎంత ప్రశాంతంగా ఉండిందో వినడానికి. అంతమంది ఫ్లూట్స్, చాలా పెద్ద హాల్, అంత పెద్ద హాల్లో ఒక 15 మంది కలిసి ఒకేసారి ఫ్లూట్ వాయిస్తున్నారు ఆయన కోసం. ఆయన అప్పుడు ఇంకా లేరు. సో ఆయన లోపల నుంచి రాగానే అసలు నా కళ్ళు క్షణం, ఆయన చూసిన క్షణం, ఫస్ట్ టైం ఆయన కళ్ళతో చూసిన క్షణం నేను మర్చిపోలేను, అస్సలు మర్చిపోలేను. సో ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన పాదాలని చూశాను నేను. పాదాలు చూసిన తర్వాత ఆయన హరిప్రసాద్ చౌరేసి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన వినలేదు తప్ప అంత చూస్తానని అస్సలు అనుకోలేదు. దాట్ బికేమ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అనమాట. నాన్నగారు తీసుకెళ్లారు కాబట్టి ఐ కెడ్ మీట్ హిమ్, ఐ కెడ్ సీ హిమ్ అంతా జరిగింది. ఆ తర్వాత చూశాను ఆయన కూర్చున్నారు మెల్లగా వచ్చి అదే స్మైల్ తోటి, ఒకే స్మైల్ తోటి అందరు వాళ్ళకున్న శిష్యులందరినీ విష్ చేసి అలా ఆరామ్సే కూర్చొని ఎంత ప్రశాంతంగా కూర్చొని అందరికీ నేర్పిస్తున్నారు. ఆయన వాయించే ఫ్లూట్ ఆయన చెప్పేది అలా వింటూ ఉండడం తప్ప మేము అసలు ఎందుకు దాన్ని కలవడానికి వెళ్ళాం అని సంగతి మర్చిపోయాం. అలా ఒక మూలకు అలా కూర్చొని అలా వింటూ ఉన్నాం అంతే. అలా చాలా 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 బ్యూటిఫుల్ సిచ్యుయేషన్ అది. ఆ బ్యూటిఫుల్ మెమరీ నాకు ఆయన ఫస్ట్ టైం ఆయన చూసిన క్షణం. ఆ తర్వాత చెప్పాం ఇలాగ మేము హైదరాబాద్ నుంచి మిమ్మల్ని వస్తున్నాము, ఇక్కడ కాంపిటీషన్ గురించి వచ్చాము, మీరు ఉన్నారని తెలిసి కలవడానికి వచ్చాము అంతా చెప్పిన తర్వాత ఓహో అలాగంటే నేను ఫ్లూట్ వాయిస్తున్నాగా అని చెప్పాను, వాయించమన్నారు. సో వాయిస్తుంటే నేను వాయించేదంతా వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పే క్లాస్ ఆపి నేను దూరం నుంచి వచ్చానని నాది ఫస్ట్ నేను చెప్పేది విని విన్న తర్వాత ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వాలనుకున్న అడిగాను ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయంటే ఏం లేదు అంత బాగా ప్రాక్టీస్ చేయాలన్నారు. ఫైన్ అంతే. ఒక కొన్నాళ్ల పాటు అది తలుచుకుంటూనే ఉన్నా నేను. సో బ్యూటిఫుల్ మెమరీ అంటే అది నాకు చాలా 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 పెద్ద మెమరీ. చాలా గొప్పగా గొప్పగా అనుభూతితో చెప్పావమ్మా. ఇందులో ముఖ్యంగా మీ నాన్నగారికి మనం నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి తల్లి. నిన్ను అంత మంచిగా ఇంట్రెస్ట్గా ఆయన అక్కడ తీసుకుపోయి వారిని కల్పిద్దామనే ఇదున్న చూశావు, చాలా గొప్ప. నువ్వు పెద్దవాళ్ళని ఇట్లానే గౌరవిస్తూ వాళ్ళ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోవాలి నా తల్లి. మంచిదే మంచిదే అమ్మ మంచిది. ఈ సందర్భంలో నాకు నువ్వు ఫేస్బుక్ లో ఒక శ్రీరాముని, నా శ్రీరాము మనము అమ్మాయిని ఒకసారి స్టడీ చేసి క్వశ్చన్ రాస్తావురా అంటే ఫేస్బుక్ లో ఒక రోజు బోనాలకు సాగు తర్వాత అంటూ భాగం కానీ చెవులు పట్టుకుని చెప్తుంది అంటే నాకు ఎంత అంటే నీకు ఆ యొక్క కళ పట్ల ఉన్న ఎవరైనా ఏమన్నా ఆక్షేపణ చేస్తారేమో కళమ్మ దాన్ని అందులో తప్పేది లేదు అంటే కొంచెం పెద్దవాళ్ళు కొంచెం అనిపిస్తుంది నాకు ఏదైనా మీకు అభ్యంతరం లేదు మీకు ఇంకా మళ్ళీ ఏదైనా మాట్లాడమన్నా ఫేస్ చేయాలి తప్పకుండా వచ్చేది దసరా తెలుసుకుంటూ అలాగే ఈ మధ్య నీ ప్రొఫైల్ చూస్తే ఇండియన్ రాగా అని చెప్పేసి ఒక సంస్థలో
ఒక మ్యూజికల్ సంస్థలో పనిచేసినట్టు చూశాను. ఒక నలుగురు ఆడపిల్లకాయలు, నలుగురు ఆడపిల్లవాళ్ళు, నలుగురు మగపిల్లవాళ్ళు ఉంటే సపరేట్ సపరేట్ డ్రెస్సులు వేసుకొని చక్కగా సంగీతాన్ని, అదేంటో ఫ్యూజన్ అంటారో మరి మీ మీ భాషలో మీ యూత్, వాటి గురించి కాస్త చెప్పు. ఆ ఇండియన్ రాగా గురించి. ఇండియన్ రాగా అనేది ఒక వరల్డ్ వైడ్ మొత్తం మ్యూజిక్ కోసం అని చెప్పేసి యంగ్స్టర్స్ కోసం అని క్రియేట్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ప్లాట్ఫామ్ అది. సో ఒక 2017లో వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో ఆడిషన్స్ అంతా మళ్ళీ పెట్టాలనుకున్నప్పుడు, అప్పుడు కూడా అది కూడా నాన్నగారి కోరికే. నేను ఎలా సరే దాంట్లో భాగం తీసుకోవాలి, నేను ఎలాగని సరే దాంట్లో పార్టిసిపేట్ చేయాలనేది నాన్నగారి కోరిక. సరే అలాగే వెతికాము, వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. సో ఫలానా టైంకి ఆడిషన్స్ అయిన తర్వాత ఫస్ట్ 3 రౌండ్స్ ఆడిషన్స్ ఉన్నాయి, 3 రౌండ్స్ సెలెక్షన్స్. అక్కడే చాలా ఫిల్టరేషన్ ఉండింది. ఆ తర్వాత 500 మెంబర్స్ వచ్చారు. దాంట్ నుంచి చాలా ఫిల్టరేషన్ జరిగి 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 ఫైనల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బై ఆల్ గాడ్స్ అండ్ గురుస్ గ్రేస్ నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత 10 ఇంకో నాకు నేను ఒక్కదాని కాకుండా నాతో ఉన్న పాటు కోమి ఆర్టిస్ట్తో కలిపి కొలాబరేషన్ లాగా అందరం కలిసి ఒక ఫ్యూజన్ లాగా చేసి వీడియోస్ తీయడం జరిగింది. సో అది దాంట్లో నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఆ ఫెలోషిప్కి వెళ్తున్నాను. నేను అక్కడ మెయిన్గా నేను అక్కడికి వెళ్ళేది ఎందుకంటే మనం ఒక్కళ్ళం కోసమే కాదు, చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు కూడా చాలామంది వస్తారు. కొత్త కొత్తగా వచ్చే మ్యూజిషియన్స్తో కలిసి వీడియోస్ చేసి వాళ్ళతో కలిసి వర్క్ చేసి వాళ్ళతో కలిసి కొలాబరేట్ చేయడం ఆ మెయిన్గా దానికోసమే నేను వెళ్తున్నాను. సో ఈ 3 ఇయర్స్లో నేను చాలామందిని కలిసాను. చాలామంది ఎక్కడే ఒక్కొక్కళ్ళైతే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, అందరూ కర్ణాటక కాదు, అందరూ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కాదు, అందరూ వెస్టర్న్ కాదు, అన్ని రకాల వాళ్ళు. ఒకళ్ళు ఒక వీణ, ఒక మాండలిన్, ఒక డాన్సర్స్కి కూడా అందరికీ వాయించడం జరిగింది. ఒక బెంగాలీ వాళ్ళతో ఒక ఫోక్, సో అన్ని రకాలు వాయించడం జరిగింది. వాళ్ళతో ఒక్కొక్కళ్ళు ఆ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళ గురువుల గురించి మా గురువుల గురించి అలా తలుచుకుంటూ వాళ్ళ గురించి చెప్పుకొని చాలా మ్యూజికల్గా మ్యూజిక్ విషయాలని షేర్ చేసుకొని అలా వర్క్ చేయడం జరిగింది. లైక్ చాలా చాలా బాగుండింది అది. ఒక ఇప్పుడు ఒక 3 ఇయర్స్ తర్వాత, ఒక 3 ఇయర్స్ నుంచి లైక్ 2017 నుంచి 18-19 ఈ 3 ఇయర్స్లో ఇండియన్ రాగా నాకు చాలా 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 ఫేమ్ తెచ్చింది. చెన్నైలో చాలా, నేను చెన్నైకి వెళ్ళిన తర్వాత ఒక కొంతవరకు సస్టైన్ అయ్యి నేను అక్కడ ఏమైనా కొన్ని 2-3 ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతున్నా అంటే అది ఖచ్చితంగా ఇండియన్ రాగా వల్లే. ఎక్కడెక్కడో నేను తెలియని వాళ్ళు కూడా ఇండియన్ రాగా చూసి ఎలాగో అలా నా కాంటాక్ట్ పట్టుకొని నన్ను ప్రోగ్రామ్స్ పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇండియన్ రాగాలో నేను భాగంగా ఉండడం, ఇండియన్ రాగా ఫెలోషిప్ ద్వారా నాకు ఫేమ్ రావడం, ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అండ్ లైక్ ఐ రియలీ థ్యాంక్ ఇండియన్ రాగా టీమ్ ఫర్ దాట్. చక్కగా ఇండియన్ రాగా గురించి చాలా చక్కగా చెప్పావు తల్లి. నీలాంటి పిల్లలు అంటే కాస్త నైపుణ్యత కలిగిన పిల్లలు అట్లాంటి సంస్థల్లో వెళ్ళి కచేరీలు ఆ ప్రోగ్రామ్స్లో పాల్గొనాలంటే దాని ప్రాసెస్ కూడా చెప్పావు, చాలా బాగుంది. చక్కగా చక్కగా మరి ఫ్లూట్ మీద నాకు ఒక చిల్లానా ఉన్నా వినిపిస్తావా? మా ముత్తాత గారి ఫ్యామిలీకి మంగళంపల్లి బాలమురళి గారు చాలా క్లోజ్ అన్నమాట. సో వాళ్ళు మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరూ ఆయన తిల్లానాలు ఎక్కువ నేర్చుకోవడం, ఆయన తిల్లానాలు ఎక్కువ వాయించడం అలా జరిగేది. సో నేను కూడా బాలమురళి గారు చేసిన తిల్లానాల్లో బృందావని సారంగ రాగంలో ఒక తిల్లానా వాయిస్తాను. Go!
మరి అమ్మ తరఫు నాన్నగారి నుంచి లేదా తాతగారి నుంచి ఇటు నాన్నగారి తరఫు వారసత్వంగా వస్తున్నటువంటి సంగీతంలో బామ్మగారితో కానీ అమ్మమ్మగారితో సాంగత్యం వారు నీకు నేర్పినటువంటి వాళ్ళతో కూర్చొని ఆ విషయాలు కాస్త చెప్పవే తల్లి. బామ్మ అమ్మమ్మ ఇద్దరు పాడతారు. అమ్మమ్మ వీణ వాయిస్తుంది. నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు విజయవాడ వెళ్ళేదాను. అమ్మమ్మ వాళ్ళు విజయవాడ. సో మరి పుట్టిన ఊరు సో విజయవాడ అనమాట. నేను ప్రాపర్ విజయవాడ నాది. సో విజయవాడకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా అలా సరదాగా ఏదైనా కబుర్లు చెప్తున్నప్పుడు అమ్మమ్మ నాకు బోల్డ్ పా కీర్తనలు నేర్పించేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఫస్ట్ మహాగణపతి అనే కీర్తన మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు. ఆ తర్వాత కొండాలి అమ్మమ్మ నాకు వీణ మీద కూడా కొన్ని త్యాగరాజ స్వామి కీర్తనలు అలా చాలా చాలా రేర్ కీర్తనలు అని చెప్పింది అనమాట అమ్మమ్మ. కొంతవరకు మా అమ్మ దగ్గర నేర్చుకునే కీర్తనలు కూడా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. అదేమో అమ్మమ్మ గురించి. మా బామ్మగారు పాటలు పాడతారు. హార్మోనియం వాయించే చిన్నప్పుడు ఆవిడ నేర్చుకున్నారు. మేము ఎప్పుడైనా ఏదైనా పాడుతున్నప్పుడు ఇంకా సంగతులు వేసి వాయించి ఇంకా సంగతులు వేసి పాడల్లా చెప్తూ ఉంటుంది. అండ్ ఆవిడకి కచేరీలు చేయడం సైడ్ ఆ బామ్మగారికి అలా ఏం లేదు కానీ చెప్తుంది, అంత ఇన్పుట్స్ అన్ని ఇస్తుంది. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇంకా ఇది చేయొచ్చు, వాళ్ళు వాయించలేదు, వీళ్ళు సరిగా వాయించలేదు అని చెప్తుంది. ఇంకా సాధన ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ స్వరాలు వేయాలి అలా అంటుంది. వంట ఏమైనా ప్రవేశం ఉందా? నాకు వంట వచ్చు కానీ రాదు. ఒక విషయం చెబుతున్నా, మనం ఎంత డిగ్రీలు చదివినా ఎంత విద్య నేర్చుకున్నా వంట కనుక వచ్చింది అనుకో అమ్మాయి, మనం అడవిలో పోయినైనా సరే అడవిలో పోయినా మనం బతికేయచ్చు అన్నమాట. అది అనమాట ఆ వంటలో ఉన్నటువంటి ఇది. అది అది ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని వంట చేయాల్సిన అవసరం అంతగా వచ్చేది కాదు. కానీ నేను చెన్నైలో ఎంఏ చేయడానికి వెళ్ళినప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరే ఉండేవాళ్ళం. సో అప్పుడు రూమ్ తీసుకున్నప్పుడు నేను వంట చేయాల్సి వచ్చేది. అప్పుడు ఎస్తమానం బయట తినలేం కదా. సో అప్పుడు నేను వంట చేయాల్సి వచ్చేది. అప్పుడు నేర్చుకున్నా పర్లేదు, ఓకే, అందరు తిని బాగానే ఉన్నారు, ఇంకా ఎవరు హాస్పిటల్కి వెళ్ళడం అలా అవ్వలేదు కాబట్టి పర్వాలేదు, బాగుంది. అంత పర్ఫెక్ట్గా వంట రాదు కానీ ఏదో తెలుసు, ఏదో ఏది ఎందులో ఏం చేయాలో ఏదో అలా తెలుసు. అంత తినచ్చు, బతకచ్చు, అంతే. బతకడానికి తినాలి అంతేగాని తినడానికే బతకూడదు అన్నమాట. శాకాహారమే కానీ నీకు ఇష్టమైన శాకాహారం ఏమిటో చెప్పు కాస్త. నాకు మా అమ్మ చేసే టమాటా పప్పు బొబ్బట్లు చాలా ఇష్టం. అండ్ మాకు తెలిసిన ఒక ఆవిడ చేసే సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా ఇష్టం. స్వీట్స్ చాలా ఇష్టం, ఎక్కువగా చాలా చాలా ఇష్టం స్వీట్స్. మరి నేను మా జయరాముడు కలిసి జయరామ్ బాబాయ్ ఛానల్లో వంటలవి చేస్తున్నావు, చూసావా? నువ్వు అన్నట్టు నీకు ఇష్టమైనటువంటి టమాటా పప్పుని హౌ టు మేక్ కమ్మగా టమాటా పప్పు చూసావా? మరి నార్మల్ గా మనం చేసుకునే దానికి నువ్వు బామ్మలు అమ్మమ్మలు చేసే వంట చాలా తేడా ఉంటుంది. అదే అదే ఏంటో ఒక తెలియని టేస్ట్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి, వాళ్ళు చేసే దాంట్లో నుంచి. అవునమ్మ, మరి బామ్మలు అమ్మమ్మలు చేసిన వంటలు చక్కగా ఉంటాయి. నువ్వు మరి నా వంటలు జయరాముడు చేస్తున్న వంటలు గమనించావో లేదో, దీనికి ఇప్పుడు టమాటా పప్పు కావాల్సిన పదార్థాలు అన్నప్పుడు ఏమేం చెబుతావు చూసావా? కంపల్సరీగా టమాటాలు కావాలి, కందిపప్పు కావాలి, దినుసులు కావాలి అంటాం. తర్వాత చివరిలో తగినంత శ్రద్ధ అంటాం.
అంటే శ్రద్ధగా చేస్తే ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నటువంటి విద్య కానీ చదువులో కానీ శ్రద్ధ పెట్టావు అనుకో, శిఖరాలకు ఎక్కచ్చు. అవును, విన్నాను విన్నాను విన్నాను. ఈ శ్రద్ధ దాంట్లో కూడా నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఫ్లూట్ నేర్పించినప్పుడు నేను ఫస్ట్ వోకల్ వీణ మాత్రం అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత శివంలో ఒక ఫ్లూట్ కచేరీ చూసి అప్పటి నుంచి ఫ్లూట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత నేను ఫ్లూట్ నేర్చుకోవాలంటే హైదరాబాద్లో అప్పట్లో ఫ్లూట్ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. ఒక సంవత్సరం తర్వాత 2005లో ఆ టైంలో నాగరాజ్ గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు మా అమ్మగారు వెళ్ళి ఆయన దగ్గర జాయిన్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి ఫ్లూట్ నేర్పించడం చాలా కష్టం అన్నారు, చాలా బక్కగా ఉండేదాన్ని. సరే ఎలాగన్నా ఇంకా నేను ఏదైనా కోరిక కోరుకుంటే అది అమ్మ వాళ్ళకి తీర్చాలి. నేను అది కోరుకోవడం మా అమ్మ నాకు ఇష్టం, నా ఫ్లూట్ నేర్చుకోవడం నా కోరిక, మళ్ళీ నా కోరిక తీర్చడం మా అమ్మ వాళ్ళ కోరిక, అలా ఉండేది. సో ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మా సార్ పొద్దునే, నేను అప్పుడు పొద్దున 6:00 క్లాస్కి వెళ్ళి 8:00 స్కూల్కి వెళ్ళాలన్నమాట. సో 6:00 అక్కడ క్లాస్లో ఉండాలంటే మేము ఇక్కడ 5:30 అలా బయలుదేరాలి. మా ఇంటి నుంచి అది కొంచెం దూరం ఉండేది, బాగేలింగంపల్లి, మేము నాగోల్లో ఉంటాము. సో ఆ టైంలో వెళ్ళాలంటే నాన్నగారు పొద్దున స్కూటర్ మీద నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఎలా అంటే ఐ స్టిల్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్, అలా గుర్తుండిపోయాయి నాకు. పొద్దునే 5:30 లేచి వెళ్ళేటప్పుడు నాకు నేను ఆల్రెడీ మఫ్లర్ స్కార్ఫ్ అని వేసుకునే ఉండేదాన్ని. అయితే నాకు చలికి చేతులకి ఏమైనా అయిపోతుందేమోనని నాన్న చేతులకున్న గ్లౌజెస్ అవి కూడా నాకు వేశారు అనమాట. అంటే నాన్న నాన్న చలి భరిస్తూ ఉండేవాళ్ళు, నాకు చలికి నాకేం చలి రాకుండా చలి వేయకుండా చేతి గ్లౌజెస్ అనేసి హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అనమాట. బికాస్ నేను అక్కడికి వెళ్ళి చాలా ఉద్ధి నుంచి ఫ్లూట్ వాయించేయాలని కోరిక. తీరా అంత కష్టపడి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఫ్లూట్లోంచి సౌండ్ వచ్చేదే కాదు. బట్ దెన్ మా గురుగారు మా అమ్మ వాళ్ళు కష్టపడ్డారు, నాకంటే ఎక్కువ వాళ్ళు కష్టపడ్డారు నాకు నేర్పించడం కోసం. ఆ తర్వాత పాపం మా గురుగారు నన్ను ఒళ్ళ కూర్చోబెట్టుకొని ఫ్లూట్కి ఉన్న హోల్స్ లోపల నా వేలు పడిపోకుండా ఉండడానికి ఆయన నా వేలు పట్టుకునేవాళ్ళు, నేనేమో ఊతూ ఉండేదాన్ని, అలా అలా కష్టపడి అంతే కంప్లీట్గా నాకు నేను ఇప్పుడు ఏమైనా ఫ్లూట్ వాయిస్తున్నాను, ఏమైనా కలిసాను, ఏమైనా ప్రైజెస్ వచ్చాయో అవార్డ్స్ వచ్చాయంటే నాది జస్ట్ 1% అంతే. 1% నాదైతే, ఒక 70% అమ్మ వాళ్ళది, ఒక మిగతా 30% అమ్మ వాళ్ళది, లైక్ 50-50% అలా ఉంటుంది. అమ్మ వాళ్ళది గురుగారిది ఈక్వల్గా ఉంటే మిగతా 30% అంతా గాడ్స్ గ్రేస్, వీళ్ళందరి దీని మీద ఒక 1% తోటి జరుగుతుంది. నిజంగా నీకు వచ్చినటువంటి ఈ విద్యలో ప్రథమ భాగం నాన్న అమ్మ గురువు గారులకు ఇవ్వాల్సిందే. వాళ్ళకి ముందుగా నేను చెబుతున్నా కదా, వాళ్ళకి నీ తరఫున నేను ఆ ముగ్గురికి నేను నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఫ్లూట్ మీద ఏదైనా ఒక సినిమా పాట అంటావా? మనము రీసెంట్గా లెజెండరీ సింగర్ బాలు గారిని కోల్పోవడం జరిగింది. సో ఆయనకి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ మాటేరాని చిన్నదాని అనే పాట ఆయనకి డెడికేట్ చేస్తున్నాను.
అవునేమ్మా నువ్వు అన్నట్టు ఈ సంగీత ప్రపంచం బాలసుబ్రహ్మణ్యాన్ని పోగొట్టుకుంది అమ్మాయి. నాకెంత బాధ వేసిందో, ఎన్ని గళాలు పలికించేవాడు, ఎంత విద్వత్తు కలిగిన వాడు, నిజంగా పెద్ద లోటు సంగీత ప్రపంచానికి, సినీ సంగీత ప్రపంచానికి, శ్రోతలకి. మంచివాడు, మంచి భాష తెలుగు. తెలుగు ఎట్లా చెప్పేవాడు, ఎట్లా మాట్లాడాలి, ఉచ్చారణ గురించి చెప్పేవాడమ్మ. నిజంగా నిజంగా మా జయరాముడు చెబుతూ ఉంటాడు నాకు అప్పుడప్పుడు. వాడు కూడా మా టీవీలో పనిచేశాడు కదా, షూటింగులకు వెళ్తే వీడు కెమెరామెన్ కదా, వాడితో బాలసుబ్రహ్మణ్యంతో ఫోటో దిగాను బామ్మా ఇవాళ అని అంటే, మొన్న ఆ ఫోటో చూసుకొని కాస్త నేను బాధపడ్డా. ఈ మనిషి ఎప్పుడైనా పోవాల్సిందేనే అమ్మాయి, కానీ ఈ మహమ్మారి, ఈ కరోనా మహమ్మారితో పోవటం అనేది చాలా బాధగా ఉంది అమ్మా. ఫ్రూట్ నేర్చుకుంటున్నావు, దీనికి ఏమైనా సంబంధించి ఏమైనా ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటున్నావా, చేస్తావా? శ్వాసకి సంబంధించి ఈ మధ్య స్టార్ట్ చేశాను ప్రాణాయామం. ఈ మధ్య ఇది వరకు మా గురుగారు నాకు ఇచ్చిన ఇంత పొడుగు ఫ్లూట్, నాకంటే పెద్దగా ఉంటుంది, ఆ ఫ్లూట్ ఊదమని చెప్పేవారు. అది యూస్తే మన లంగ్స్కి మంచి ఎక్సర్సైజ్ అని అది ఊదమని చెప్పేవారు గురుగారు. అది 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 చేస్తాను అంతే. పొద్దునే పొద్దున పూటే లేచి అంత పొడుగాటి ఫ్లూట్లో ఊపిరి పోయడానే అదో అదే ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. ఇదివరకు అంతేం చేసేదాన్ని కాదు. నువ్వు నేర్చుకున్నావు కదా నీ జూనియర్స్కి, నీ కొలీగ్స్కి, ఈ సంగీతం రంగంలోకి వద్దాం అనుకునే వాళ్ళకి నీ తరఫు నుంచి ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తావో కాస్త చెప్పు. ఫస్ట్ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. ఫస్ట్ వాళ్ళు ఒకవేళ మ్యూజిక్ నిజంగా సీరియస్గా నేర్చుకునే వాళ్ళు అయితే, టైంపాస్గా కాదు, ఇప్పుడు స్కూల్స్లో అలా నేర్చుకునేటారు, టైంపాస్లో అలా కాకుండా సీరియస్గా మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు అయితే, ఫస్ట్ ఆ విద్య మీద చాలా గట్టి నమ్మకం, ఆ విద్య పట్ల గౌరవం ఉండాలి, అది ఫస్ట్ థింగ్. సెకండ్, కంప్లీట్గా గురువు చెప్పింది నమ్మాలి, అండ్ గురు ద్రోహం ఉండకూడదు, అస్సలు గురు ద్రోహం చేయకూడదు. ఈ మధ్య చాలా జరుగుతున్నాయి అలాంటి గురుద్రోహం అంతా చేస్తున్నారు, బట్ అది అస్సలు ఉండకూడదు. అండ్ ఫైనలీ వాళ్ళు నమ్ముకున్న విద్య ఖచ్చితంగా వాళ్ళకి పేరు తీసుకొస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ టైం మ్యూజిక్ తీసుకునే వాళ్ళైతే కనుక వాళ్ళు విద్యని నమ్ముకున్న దానికి మనకి ఎప్పుడు అన్యాయం చేయదనే ధైర్యం ఉండాలి. చాలామంది నేను ఇప్పుడు మ్యూజిక్లోనే బిఏ చేశాను, మ్యూజిక్లోనే ఎంఏ చేశాను, చాలామంది అడుగుతుంటారు సంగీతంలో కూడా డిగ్రీ ఉందా, దీంట్లోనే డిగ్రీ చేస్తున్నాను, ఇక అకాడమిక్స్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు అందరూ. ఇదే నా మ్యూజిక్ చదువులోనే, మ్యూజిక్లోనే నేను అంత అకాడమిక్స్ అంతా చేస్తానని చెప్తాను. అలా చెప్పుకునే ధైర్యం ఉండాలి. కొంతమంది చాలా బెసుకుతారు, కొంచెం మొహమాట పెట్టిపోతారు, ఏంటో గిల్టీగా ఫీల్ అయిపోతారు మ్యూజిక్ని చదువుతున్నాను చెప్పుకోవడానికి. బట్ ఇట్స్ నాట్ దట్ యు షుడ్ ఆల్వేస్ బీ ప్రౌడ్ టు బీ అ మ్యూజిషియన్, టు ప్రౌడ్ ఆఫ్ లైక్ యూ షుడ్ బీ ప్రౌడ్ టు బీ అ మ్యూజిక్ స్టూడెంట్. అండ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, మ్యూజిక్ని చదువుగా చేసుకుంటున్నాను, మ్యూజిక్లో అకాడమిక్ డిగ్రీస్ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. సో ఆ బోల్డ్నెస్, ఆ బ్రేవ్నెస్ అందరికీ రావాలి. అండ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ బిలీవ్ ఇన్ మ్యూజిక్. అంటే ఆ మ్యూజిక్ని మొత్తం కమర్షియల్గా కాకుండా యూ హ్యావ్ టు సీ డివినిటీ త్రూ మ్యూజిక్. చక్కగా నువ్వు డిగ్రీలో మ్యూజిక్లో బిఏ చేశానన్నావు, ఎంఏ చేశానన్నావు, ఫ్యూచర్లో నువ్వు పిహెచ్డి చేసి దాంట్లో డాక్టరేట్ పొంది గొప్పదాని అయిపోవాలి. తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామని అవార్డు కూడా నువ్వు పొందాలి నా తల్లి. నేను చెబుతున్నా కదా, నువ్వు నమ్ముకున్నటువంటి ఏ శక్తి అయితే ఉందో, దేవుడు ఉన్నాడో, నేను నమ్ముకున్న ఆ గణపతిని కూడా కోరుకుంటున్నా నీకు, నీకు అటువంటి శక్తిని ప్రసాదించాలని నా తల్లి. చక్కగా సుఖంగా శాంతంగా హాయిగా ఉండమ్. బ్రహ్మ కడిగిన పాదము. Thank you.
గోవిందా గోవింద నా తల్లి చక్కగా అట్లా ఆ తిరుపతి మారవీధిలో తిప్పుకొని వచ్చావేమ్మా. ఈ కరోనా సమయంలో ఆ బ్రహ్మోత్సవాలకు వెళ్ళలేకపోతున్నారు చాలా మంది. నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్నే, కానీ ఏం చేస్తాం ఇంట్లోనే ఆ టీవీలో చూసుకుంటూ. ఇప్పుడు నువ్వు నీ వేణునాదం మీద బ్రహ్మగడిన పాదాన్ని వినిపిస్తూ అట్లా మాడవీధులు తిరిగి వచ్చానే అమ్మా. గోవింద గోవింద. మనం చివరికి వచ్చాం మన ముచ్చట్ల కార్యక్రమంలో. చివరిగా చక్కగా ఏదైనా ఫ్లూట్ మీద రామదాసు కీర్తన ఒకటి అని మంగళం ఒకటి అనిపించవే నా తల్లి. మంగళం మంచమంటారా? చక్కగా బామ్మతో ముచ్చట్లు చెప్పావు. ఆయురారోగ్యాలు నిండు రేళ్ళు, చక్కగా మంచి మంచి ఫలితాలతో జీవించాలని బామ్మ కోరుకుంటుంది, ఆశీర్వదిస్తుంది నా తల్లి. నమస్కారం చలబై.